రెండేళ్లలో 13,220 కోట్లు అమ్మఒడి పథకం కింద ఇచ్చామన్నారు సీఎం జగన్. ఐదేళ్లలో 32,500 కోట్లను అమ్మఒడి కింద ఇస్తామన్నారు. వైఎస్ఆర్ చేయూత కింద 4,604 కోట్లు ఇచ్చామని, ఇళ్ల స్థలాల ద్వారా మహిళలకు 27,000 కోట్లు ఇచ్చామన్నారు. అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత ద్వారానే 21 నెలల్లో 80,000 కోట్ల రూపాయలు అందించామని సీఎం జగన్ చెప్పారు. కేవలం ఈ ఒక్క పథకం ద్వారానే అక్షరాల 32,500 కోట్ల రూపాయలు ఆకచెల్లెమ్మలకు నేరుగా చేతిలోనే పెట్టడం జరుగుతుంది. ఇంతకన్నా గొప్ప అదృష్టం ఏది ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి ఇంకొక పథకాన్ని కూడా అక్కచెల్లెమ్మల కోసమే తీసుకురావడం జరిగింది. అక్షరాల 87,75,000 మంది అక్కచెల్లెమ్మలకు, 8,71,000 గ్రూపులకు ఇప్పటికే కలిగిన లబ్ధి 6,792 కోట్ల రూపాయలు. నాలుగేళ్లలో ఈ అక్కచెల్లెమ్మలకు కలగబోయే లబ్ధి అక్షరాల ఈ ఒక్క పథకం ద్వారానే 27,163 కోట్ల రూపాయలు. ఈ ఒక్క పథకం ద్వారానే 5 సంవత్సరాలలో అక్కచెల్లెమ్మలకు జరగబోయే మేలు. వైఎస్ఆర్ చేయూత అని ఇంకొక పథకం కూడా తీసుకురావడం జరిగింది. అక్షరాల 24,56,000 మంది అక్కచెల్లెమ్మలు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్కచెల్లెమ్మలకు, అంటే నిజంగా ఆర్థిక స్వావలంబన అన్నది అక్కడి నుంచే మొదలు కావాలి. 45 నుంచి 60 సంవత్సరాల వయసు అంటే మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసు అని చెప్పి భావించి అటువంటి అక్కలకు మంచి జరిగించాలి అనే ఉద్దేశంతో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్కచెల్లెమ్మలకు అక్షరాల 24,56,000 మంది అక్కలకు 4,604 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క పథకం ద్వారానే ఇదే అక్కచెల్లెమ్మలకు ఈ నాలుగేళ్లలో 18,750 కోట్ల రూపాయలను ఈ అక్కచెల్లెమ్మలకు నేరుగా జమ చేయడం జరుగుతుంది. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటంటే, కేవలం ఈ మూడు పథకాలు అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, కేవలం ఈ మూడు పథకాల ద్వారానే నేరుగా అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా అక్కచెల్లెమ్మల స్వావలంబన కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా వాళ్ళ నిలబెట్టాలి అని తపన తాపత్రయంతో కేవలం ఈ మూడు పథకాల ద్వారానే అక్షరాల ఈ 5 సంవత్సరాలలో 78,000 కోట్లకు పైగా ఈ అక్కచెల్లెమ్మలకు నేరుగా ఏ మధ్యవర్తి లేకుండా, లంచాలకు తావు లేకుండా, వివక్ష అన్నది ఎక్కడా కూడా లేకుండా, వాళ్ళ పాత అప్పులకు జమ కాని విధంగా అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోనే నేరుగా డబ్బులు జమ చేయడం జరుగుతూ ఉంది అని అంటే,